యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. దువాడ కోట ఇవ్వండి, దువాడ కోట టికెట్ ఇవ్వండి. హేమంత్ ఏంటివి? లవ్ యూ యూ డేర్ అండి. ఎవరికైనా తెలుగుతో చెప్పండి అయ్యా. ఆ ఫ్రెంచ్ హైవే మధ్యలో మన తెలుగు బ్రేక్ఫాస్ట్ సూపర్. కోపంతో అలిగిన భావన అద్దరింది కదా వైబ్. సెప్టెంబర్ లో సమ్మర్ ఒక లైట్ ఆఫ్ ది పార్టీ అన్నట్టు. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. ప్యారిస్ వెళ్ళబోతున్న లోకల్ ట్రైన్ మరి కాసేపట్లో ఈ ప్లాట్ఫామ్ మీదకి రాబోతుందండి. టైమ్ మార్నింగ్ 6:15 అయింది. అసలు పొద్దున్నే మన ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా? ఈరోజు మనం ఒక ఇండియన్ గ్రూప్తో కలిసి ఒక బీచ్ పిక్నిక్ వెళ్ళబోతున్నాం. సో రెగ్యులర్గా మనం చేసే ట్రిప్లే కాకుండా ఇది బస్సు టూర్ అనమాట. అదిగో మనం వెళ్ళవలసిన మెట్రో వచ్చిందనమాట. సో లెట్స్ గో. మంచి సందడిగా ఉండబోతుంది ఈరోజు. ఈ ప్యారిస్ మెట్రో నెంబర్ 6 చాలా స్పెషల్ అనమాట. చాలా పాత మెట్రో. వెళ్దాం. సో మార్నింగ్ టైం కదా, చూడండి మొత్తం ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. అదే పీక్ అవర్స్లో ఎక్కామనుకోండి, అది అసలు చాలా రష్గా ఉంటుంది అనమాట ఈ మెట్రో. సో అదిగోండి అందరూ వచ్చారనమాట, ట్రిప్కి రెడీ అయిపోతున్నాం. అరుణ్, ఏంటి మరి నువ్వు ఇంత లేట్గా రావడానికి రీజన్? అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల పొద్దున బస్సు డ్రైవరు లెఫ్ట్కి వెళ్ళిపోయి రైట్కి వెళ్ళాడు. అదిగోండి డైరెక్షన్ అందరికంటే లేట్గా. ఇటు ఇంకా అరుణ్ అని తరుణ్ రన్ చేయడం మానేసి వాక్ చేసుకుంటూ వచ్చాడు. ఇందాకేదో కారణాలు అన్నాడు కదా, అనివార్య కారణాలు అయ్యే నాకు కూడా. కొత్తగా పెళ్లి సెట్ అయిందిలేండి, అందుకో ఆ అమ్మాయితో మాట్లాడుకుంటూ కొత్త పెళ్లి కొడుకు, అందుకే ఆ కారణాలు. నెల్లూరు పెద్దారెడ్డి గారు ఎప్పుడు పెళ్లి? నవంబర్ 8 అండి. అందరు వచ్చేసేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్రీ ఇన్విటేషన్. నీ పేరేంటన్న? వేదాంశి. వేదాంశి ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఇండియా కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ప్యారిస్. ప్యారిస్ లో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగోండి మన బ్యాచ్ అంతా వచ్చింది అనమాట, స్టార్ట్ అవుతున్నాం. అదిగో మన బస్సు, అదే 5-స్టార్ బస్ అనమాట. హేమంత్ ఏంటిది? స్టార్ట్ అయింది అనమాట బస్సు ఇప్పుడే. అందరూ ఫుల్ జోష్ లో అయితే ఉన్నారు. అసలు దువాడ కూడా ఇవ్వండి, దువాడ కూడా టికెట్ ఇవ్వండి. సో ఇదిగో అండి డంప్షర్ అవుట్స్ ఆడతాం అనమాట అందరం. ఇదిగో మనద్దరం పెళ్ళి, పెళ్ళికి ఇంకో వర్డ్ పెళ్ళి. ఓకే ఒక వర్డ్ పెళ్ళి, తలంబ్రాలు దానికి ముందు వెనకల ఒక వర్డ్ ఉంది, మధ్యలో వచ్చి పెళ్ళి. ఓకే ఫస్ట్ ఫస్ట్ థర్డ్ వర్డ్ ఆశ్చర్యం. ఆహా కళ్యాణం, ఆహా పెళ్ళి అంట. బాబా ఎప్పుడు తెలియదు సినిమా, ఎవరికి తెలియదు నిజంగా, ఎవరికి తెలియదు అసలు సినిమా సినిమా ఉందని తెలియదు. ఇది డంప్షర్ అడ్స్ ఆడుతుందండి, చూడండి పిచ్చి పిచ్చి టైటిల్స్ ఎక్కడెక్కడి నుంచో తెచ్చు. కాదు ఇది తెలియదు ఎవరికి. అది బాబా ఇంకోటి 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 కావాలి. ఈసారి ఈజీ టైటిల్ ఇచ్చారు. ఇది చాలా ఈజీ, అది అసలు సినిమా ఉందనే తెలీదు. మళ్ళీ ఒకసారి పేరు చెప్పండి. నువ్వు లవ్ యూ టూ. లవ్ యూ బాలయ్య, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. లవ్ యూ ఇఫ్ యూ డేర్ అంట. అసలు ఎక్కడుంది అది టైటిల్? ఎవరు వైష్ణవి? లవ్ యూ ఇఫ్ యూ డేర్ అంట. ఎవరికైనా తెలుగు చెప్పండి అయ్యా. కన్ను కళ్ళు, ఈజీ రోజా. ఎత్తైన హీరో, లీడర్ అదండి. మనం ఒక సగం జర్నీ అయితే ఫినిష్ చేసాం. బస్సులో భలే ఫన్ ఉంది, హౌసీ డంప్షరాట్స్ చాలా బాగుంది. ఇప్పుడు టిఫిన్ బ్రేక్ ఇచ్చారనమాట, మార్నింగ్ 10 అయింది. టైం ఇదిగోండి ఇడ్లీ వడ విత్ చట్నీ, అదిగో మన మహేష్ అన్న తెచ్చారనమాట. అదిగోండి
అందరం కలిసి మంచిగా టిఫిన్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. మంచి వెదర్ భలే ఉంది. అది అందరూ హలో చెప్పండి. సూపర్ అన్నమాట. మన ఫ్రెంచ్ హైవే మధ్యలో మన తెలుగు బ్రేక్ఫాస్ట్ సూపర్. మైక్ ఇక్కడ ఉంది, మైక్ మైక్ ఇక్కడ ఉందండి. కమ్ కమ్, బ్రేక్ఫాస్ట్ ఒక బయట తిని ఎలా ఉందో చెప్పండి. మరి చెప్తామండి, ఖచ్చితంగా. గారి గారి ఇడ్లీ విత్ మిరప చట్నీ, గుంటూరు చట్నీ మామూలుగా చాలా బాగుంది. సూపర్, యు ఆల్సో టేస్ట్. చాలా బాగుందండి. అదేనండి, ఏదో రోజా గారి దయ వల్ల అలా ప్రయాణం సాగిపోతుంది. మరి సో ఇదిగోండి, ఇప్పుడే హౌసీ స్టార్ట్ చేసాం అన్నమాట. భలే ఫన్ ఉంటుంది హౌసీ. ఎన్ని టికెట్లు కొన్నారు చెప్పండి అందరూ? మూడు. ఫోన్లోనే అనమాట, ఫోన్లోనే మొత్తం టికెట్స్ ఉంటాయి. సో అదిగోండి, అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు హౌసీ ఆడ్డాకి. జల్దీ పే వచ్చింది, హౌసీ అయిపోయింది. అది వెనకాల కూర్చున్నారు చూసారా, వాళ్ళకి మంచిగా ప్రైజ్ మనీ వచ్చింది. జీరో అనమాట. అదిగోండి వచ్చాం మనం, డెస్టినేషన్ కి అయితే వచ్చాం. సో కిందకి వెళ్ళి చూద్దాం. వాళ్ళ ఆవిడకి ఇవ్వకుండా అనానాస్ జ్యూస్ తాగుతున్న అరుణ్ కోపంతో అలిగిన భావన. జాగ్రత్త, చల్లగా ఉంది. అంతొద్దు ఇది చాలంటున్న భావన. తీవ్ర సంఘర్షణలో తరుణ్. తరుణ్ కి పెళ్లి కుదిరింది. సో పెళ్ళైనంత వరకు, మొన్న ఎంగేజ్మెంట్ అయింది, సో పెళ్ళైనంత వరకు చికెన్ తినకూడదని చెప్పేసి అదిగో వెజిటేరియన్ పిజ్జా ఆర్డర్ చేశాడనమాట. ఇదిగోండి బీచ్ దగ్గర ఉన్న ఒక పిజ్జా రెస్టారెంట్కి వచ్చి అందరం ఫుడ్ ఆర్డర్ చేసాం. ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మేము ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోలేదు కాబట్టి రెస్టారెంట్కి వచ్చాం అనమాట. ఫుడ్ తినేసి యాక్టివిటీస్కి మన బ్యాచ్తో జాయిన్ అయిపోవాలి ఇప్పుడు. అదనమాట, పిజ్జాలు తిన్న తర్వాత అలా బీచ్లోకి వచ్చాం. చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు. ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వెనకాల బీచ్ వాలీబాల్ ఆడుతున్నారు. అదిగోండి అక్కడ కొంతమంది రీల్స్ చేసుకుంటున్నారు. మనం కూడా వెళ్ళి బీచ్ వాలీబాల్లో జాయిన్ అవుదాం. అలాగా ఎవరు ఎక్కువసేపు నుంచి ఉంటారు అని చెప్పేసి ఈ చల్ల వాటర్లోకి వెళ్తున్నాం అన్నమాట. చూద్దాం, నాకైతే పెద్దగా చల్లగా అనిపించట్లేదు అసలు. నాకు అది నాకేంటి అసలు చల్లగా అనిపించట్లేదు ఫ్రెండ్. బాబునా ఏమనిపిస్తుంది? అద్దరింది కదా వైబ్. సెప్టెంబర్లో సమ్మర్. వావ్, సచ్ ఎ నైస్ ఫన్ ఇన్ సెప్టెంబర్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సో అదండి, కబడ్డీ వాలీబాల్ ఫుల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోయింది అనమాట ఇవాళ. సూపర్ అనమాట, మంచిగా ఎంజాయ్ చేస్తాం. చాలా అనిపించింది అండి, కానీ చాలా టైర్డ్ అయిపోయాము, కానీ సూపర్ ఫన్ ఉంది. ఇంకా షార్ట్లు వేసుకుని కూర్చున్నాం అనమాట. మా స్టార్ ప్లేయర్ వాలీబాల్ క్రేజీ రైడ్ అండి, సూపర్ ఫన్. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము.
మా డాన్సింగ్ స్టార్ పూజితా సిస్టర్. సూపర్ ఎంజాయ్ చేసాము విత్ ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. యాక్చువల్లీ అందరూ అలానే కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు బీచ్ లో. రోజా సూపర్ సూపర్. And you, how did you like the picnic? I really liked it, but I'm busy taking the pictures. But it was really nice. We played actually volleyball. She played very well. After so long. And yeah, the service was the best part. And our team won. Yeah, we won. పొద్దున్నైతే అందరూ హుషారుగా వచ్చాం కదా, ఫుల్గా గేమ్స్ ఆడి బీచ్లో ఇవాళ ఎండ కూడా ఎక్కువ ఉంది. ఇదిగో రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అండ్ ఒక 3-4 గంటల్లో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. సో అదండి, టైం రాత్రి 9 అయింది, పొద్దున్న 7:30 షార్ప్గా ఇదే లొకేషన్లో బస్ ఎక్కి బయలుదేరాం. మనల్ని తీసుకొచ్చిన బస్ ఇప్పుడే వెళ్ళిపోయింది బాయ్ బాయ్ చెప్పేసి. సో ఈ ఎంటైర్ ట్రిప్ ఒక విదేశంలో ఇండియన్స్ అందరూ కలిసి సరదాగా ఇలా వెళ్ళామంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. తను జీవన అండ్ హేమంత్ మంచిగా ఆర్గనైజ్ చేశారు. మీరు ఆల్రెడీ ఒలింపిక్స్లో మనం ఒక వీడియో చేసాం ఇండియా హౌస్, అందులో కూడా జీఐఓ వాళ్ళు ఒలింపిక్స్లో ఇండియా హౌస్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అందులో మీరు జీవనని ఆల్రెడీ చూశారు. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు, రోజా గారు. నాట్ జస్ట్ ఫర్ ద వీడియో, మీరు ఈరోజు ట్రిప్కి రావడం ఒక ఏమంటారు ఒక లైట్ ఆఫ్ ద పార్టీ అన్నట్టు. మీరు వీడియోస్ తీయడంలో అవ్వనివ్వండి, ప్రతి గేమ్స్లోని మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అదిరిపోయింది, మా ఎక్కడ తగ్గేదే లేదు. అసలు మీరు ఒక సాంగ్స్ వికీపీడియా అనమాట. మీ పొద్దునుంచి మీ ఎనర్జీ, మీ ఇద్దరు ఎనర్జీ, అది ఎలా అంటే ఒక మొత్తం ఈవెంట్కి ఒక యాడ్ ఆన్ అన్నట్టు. మనం అందరం కలిస్తేనే ఎనర్జీ మీ అంతే, అది నిజమే. మీరు ఇలానే యూరోప్ కథల ద్వారా మన తెలుగు వాళ్ళందరికీ మన ప్యారిస్ ని విదేశాలన్నీ చూపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ఈవెంట్స్తో మళ్ళీ మీట్ అవుదాం. అండ్ హేమంత్ ఏమైనా చెప్తావా? మొత్తం చెప్పేశారు, బట్ స్టిల్ మొత్తం ఈవెంట్లో వచ్చేసి మోస్ట్ ఫన్నింగ్ ఈవెంట్ వచ్చేసి లాస్ట్ అంత్యాక్షరి యాజ్ వీ నో. బట్ త్రూఅవుట్ ది ఈవెంట్లో కబడ్డీ ఆడాము, ఇది బీచ్ వాలీబాల్ ఆడాము, మాల్కి ఆడాము, చాలా అసలు టైం అయితే తెలియదు. సో ఇట్ వాస్ ఫస్ట్ టైం, బట్ కూడా ఇట్ వాస్ వెరీ గుడ్. యా, వెదర్ ఆల్సో వాస్ వెరీ గుడ్, వెరీ సపోర్టివ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన 53 మందిలో అందరూ ఒక్కొక్క డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా నుంచి, మినీ ఇండియా అన్నట్టు. థ్యాంక్స్ టు హేమంత్, ఐడియా తనదే, ఇనిషియేటివ్ తనదే, స్టార్టింగ్ నుంచి 1 మంత్ నుంచి కష్టపడుతున్నాడు ఈ ట్రిప్ కోసం. సో కీప్ అప్ ద గుడ్ వర్క్. గుడ్ వర్క్ హేమంత్. అండ్ అదండి జిఐఓ ఫ్రాన్స్. సో ఎవరైతే ఫ్రాన్స్కి వస్తున్నారో వాళ్ళ సపోర్ట్, ఎన్ఆర్ఐస్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఏదో ఒక మూమెంట్లో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే అనమాట. సూపర్ ఎనర్జీ మీకు. డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యూరోప్ కథలు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ బ్యాచ్ అనమాట. సూపర్ ఎనర్జీ, మేమందరం కలిస్తే టాప్ లేగిసిపోద్ది. సూపర్. వచ్చేటప్పుడు బస్సు దద్దరిల్లింది, ఇవాళ క్రేజీగా. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.